మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. కొద్ది రోజుల క్రితం ఏపీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు జనవరి 29 వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దీంతో నేడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ క్రమంలో వైసీపీ పార్టీ నుండి 4 రెబల్ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా వివరణ ఇవ్వడానికి తమకు 4 వారాల గడువు కావాలని వైసీపీ ఎమ్మెల్యేలు కోరారు. ఇదే సమయంలో హైకోర్టు ని ఆశ్రయించడం జరిగింది. తమకు స్పీకర్ ఇచ్చిన నోటీసులు రద్దు చేయాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీంతో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల లంచ్ మోషన్ పిటిషన్ పై సోమవారం మధ్యాహ్నం న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ దశలో జోక్యం చేసుకోలేము అని స్పష్టం చేసింది. అంతేకాకుండా కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేస్తూనే తదుపరి విచారణను వచ్చే నెల 26 హైకోర్టు వాయిదా వేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.